हेलो फ्रेंड्स, वेलकम टू संकल्पम चैनल। ई रोजु कार्तिक पुराणम नुंडि 15वा अध्यायं चदुवुतुन्नानु। कार्तिक दीप मालार्पण महिम कर्म निष्ठ चरितमु। ओ जनक महाराजा, तिरिगि कार्तिक महात्यमुनु चेप्पेदनु, भक्तितो विनुमु। విన్నవారికి పాపములు నశించును, పుణ్యము కలుగును। కార్తీక మాసమందు హరిముందర నాట్యము చేయువాడు విగత పాపుడై హరిమందిర నివాసయగును। కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖింతును। కార్తీక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమున హరిని పూజించువాడు స్వర్గాధిపతి అగును। కార్తీక మాసమందు నెలలో నియతముగా విష్ణాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును, సందేహము లేదు। కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్య ముక్తిని పొందును। కార్తీక మాసమందు విష్ణాలయ దర్శనార్థము వెళ్ళనివాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును। కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని గనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు। కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షంతలతోనూ ధూపముతోనూ దీపములతోనూ ఆజ్య భక్ష్య నైవేద్యములతోనూ పూజించి వాని పుణ్యమునకు మిగిలేదు। కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయమందు కానీ శివాలయమందు కానీ లక్ష దీపములను వెలిగించి సమర్పించిన వాడు విమానమెక్కి దేవ బృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు చేరి సుఖింతును। కార్తీక మాసము నెల రోజులు దీపమును పెట్టలేని వాడు శుద్ధ ద్వాదశి నాడు చతుర్దశి నాడు పూర్ణిమ నాడు మూడు రోజులు పెట్టవలెను। కార్తీక మాసమందు దేవ సన్నిధిలో ఆవు పాలు పితుకునంత కాలము దీపము నుంచిన ఎడల పుణ్యవంతుడగును। కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించినవాడు పాపము లేనివాడు అగును। కార్తీక మాసమందు వేరే వాళ్ళు వెలిగించిన దీపమును నశించినంతను దానిని తిరిగి వెలిగించినవాడు దారుణమైన పాపములను నశింపచేసుకొనును। ఈ విషయమందు ఒక పూర్వపు కథగలదు, విన్నంతనే పాపములు నశించును, సావధానముగా వినుము। పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టి మొదలగు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణాలయం ఒకటి కలదు। కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడను ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నది తీరములకు వచ్చెను। సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామాలకు పోయి నూనె తెచ్చి 12 దీప పాత్రలను తెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను। యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరెను। ఎలుక వచ్చి తనతోడనే జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో కూడి ఉన్న పాత్రను చూసి దాని దగ్గరను జ్వాలతో కూడిన వత్తిని చూసి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించవలెను। అంతలో జ్వాలతో ఉన్న వత్తి సంపర్కం వలన జ్వాల లేని వత్తి కూడా మండెను। రెండును వెలగగా వేడి చేత నూనె తాగుటకు వీలు లేక విడిచెను। కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది। తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ రాత్రియే అచ్చటనే మృతునొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారి ఆయను। అంతలోనే యతి సమాధిని విడిచి అయ్యా పూర్వ పురుషుని చూశాను, చూచి నీవెవ్వడవు, అచ్చటికెందుకు వచ్చేదివి అని అడిగాను। ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి ఎతితో ఇట్లనెను, పాపరహిత నేను ఎలుకను, గడ్డిలో గింజలను భక్షించుదానను, నిత్యము ఈ దేవాలయమందు ఉండుదానను,
ఎలుకనై ఉన్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇదే పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వడ్ను, ఏమి పాపం చేసి తిని ఏ పాపము చేత ఈ మూషకత్వము నాకు ప్రాప్తించినది? ఈ విషయము తయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగి ఉన్నారు. మీకు నేను దాసుడను, శిక్షుడను, దయకు పాత్రుడను. ఆ మాట విని యతి జ్ఞాన నేత్రముతో సర్వమును విచారించి ఉద్భూత పురుషుడితో ఇట్లని చెప్పెను. యతి ఇట్లనెను, ఓయి, నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు, బ్రాహ్మణుడవు, నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు, బాహ్లికుడను పేరు గలవాడువు. స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయొచ్చు వివేకము లేక బ్రాహ్మణులను నిందించడు వాడివి. దేవ పూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనమును తినుచు భోజనము నిషిద్ధ దినములందు రాత్రింబగుళ్ళు భుజించుచున్నవాడవు. స్నాన సంధ్యావందనమును తపస్సులను చేయువారిని చూచి నవ్వుచు నిందించువాడవు. నీకు సుందరి అయిన భార్య ఉండేది. ఆమెకు సహాయం కొరకు నిరంతరము సూత్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడివై నిరంతరము దానితో మాట్లాడుచు, దానిని తాకుచు, హాస్యములాడుచు, దానిని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నమును పెట్టించుచు, కన్యను అమ్ముకొనియు సూత్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవై ఉంటివి. ఈ ప్రకారముగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి యందు దాని చివర మృతి నొందితివి. ఇట్టి పాతకముల చేత నరకం అనుభవించి తిరిగి భూమి యందు మూషకముగా జన్మించి ఈ దేవాలయం అందు ఉండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశమున వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి. కనుక ఆ పుణ్యము చేత మూషకత్వము పోయి దివ్య రూపము కలిగినది. ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉండువు. ఈ ప్రకారంగా యతి చెప్పిన మాటలను విని ఉద్భూత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములను నశింపచేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ మూడు దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి తన్మహిమ వలన అంతమందు సాయుజ్య ముక్తి పొందెను. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్ పారాయణుడై స్నానదాన పూజ దీపమాల అర్పణాధికమును చేయువాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుజ్య పదము పొందును. 15వ అధ్యాయం సమాప్తం.